హాయ్ వెల్కమ్ టు కిడ్స్ ఎట్ హోమ్ దివ్య ఈరోజు హెల్దీ పిట్టు చూపించబోతున్నాను బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటే బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది అండ్ లేడీస్ కూడా ఇది చాలా చాలా మంచిదండి మరి ఈ హెల్దీ పిట్టు చూసేద్దామా ఈ జొన్న పిట్టుకి ముందుగా జొన్నలు ఫైవ్ అవర్స్ నానపెట్టుకొని కడిగి వాటర్ అనేది లేకుండా మిక్సీ వేసుకోవాలండి మిక్సీ అనేది ఇలా నా వీడియోలో చూపించినట్లు పౌడర్ లాగా ఉండాలి దీనిలో అస్సలు వాటర్ పోయకూడదు వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇలా కచ్చాపచ్చాగా పౌడర్ లాగా వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న జొన్న పిండిలో తగినంత బెల్లం వేసుకోవాలి నాకు ఒక గ్లాస్ జొన్నలకి రెండు గ్లాసులు బెల్లం పట్టిందండి మరి మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి మీరు బెల్లం వేసుకోండి తర్వాత అందులోనే తురుముకున్న కొబ్బరి వేసుకొని బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి తరువాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని స్పూన్స్తో ఇలాగా ఇడ్లీ ప్లేట్లలో ఇలా జొన్న పిండిని వేసుకోవాలి ఇలా మనకు కావలసినన్ని వేసుకున్నాక ఇడ్లీ పాత్రలో తగినన్ని వాటర్ పోసుకొని ప్లేట్లు పెట్టి మూత పెట్టుకొని స్టవ్ వెలిగించాలండి స్టవ్ వేయించుకొని వెలిగించుకొని ఇలా ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి అండి ఇలా బాగా ఉడిగించాలి మీకు టచ్ చేస్తే తెలుస్తుంది ఇది ఉడికిందో లేదో అని ఈ పిట్టుని ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న జొన్న పిట్టు మీద ఒక స్పూన్ లేదా రెండు స్పూన్స్ నెయ్యిని చల్లుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి అంతేనండి ఎంతో హెల్తీ అయినా జొన్నపిట్టు రెడీ అయిపోయింది మరి మీరు ట్రై చేయండి ఈ రెసిపీని మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్